Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. Welcome to Arava Venkatesh YouTube channel. Nenu mee Venkatesh Arava. Manam 6th class lo nunchi 10th class varaku prathi okka lesson ni English lesson ni Telugu lo ki translate chestu velthu unnam. So 6th నుంచి 10th క్లాస్ వరకు అన్ని లెసన్స్ ని తెలుగులో చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మనం 10th క్లాస్ లోని చివరి యూనిట్ అంటే 6th యూనిట్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ 6th యూనిట్ ఏంటంటే మనకు నేషన్ అండ్ డైవర్సిటీ మీన్స్ నేషన్ మీన్స్ దేశం, డైవర్సిటీ మీన్స్ వైవిధ్యం. సో మన దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి ఆ వైవిధ్యం ఏమిటి అనేది మనం ఈ లెసన్స్ లో చూడబోతున్నాం. ఓకే, అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మై చైల్డ్హుడ్, నా చిన్ననాటి జీవితం. సో ఎవరి చిన్ననాటి జీవితం అనేది చూడబోతున్నాం మనం రీడింగ్ ఏలో. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైమ్ లెట్ అస్ స్టార్ట్ దట్ మై చైల్డ్హుడ్. సో హియర్ మై చైల్డ్హుడ్ మీన్స్ ఎవరి యొక్క జీవితం గురించి తెలుసుకోబోతున్నామంటే ద గ్రేట్ పర్సనాలిటీ. He is none other than our former president APJ Abdul Kalam. So peru meeku telise untundi. So enno motivational speeches ki kuda atane manaku immediate ga gurtukostu untadu anamata. So mana life lo manam inspire avvali ani anukunte manaku mottamodata gurtochetatvanti oka quotation emtante kalalu kanu kani aa kalalanu saakaram chesuko. సో ప్రతి ఒక్కరికి ఈ కళలు అనేవి చాలా డ్రీమ్స్ అనేవి ఉంటాయి వాళ్ళ జీవితంలో. నాకు నేను ఇలా అవ్వాలి, నేను ఇలా అవ్వాలి, నేను ఇది సాధించాలి అనేసి అనుకుంటారు. కానీ అది నువ్వు సాధిస్తున్నావా లేదా, ఆ ఎండింగ్ మనం ఫస్ట్ యూనిట్లో చెప్పుకున్నాం. సో ఎండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది ఎవరన్నా చూస్తారనమాట. సో నువ్వు కళలు కంటున్నావు, ఓకే, దానికి నీకు రైట్స్ ఉన్నాయి, బట్ వాటిని నువ్వు సాధిస్తున్నావా లేదా, వాటిని నువ్వు సాధించడానికి కష్టపడుతున్నావా లేదా. ఎప్పుడైతే నువ్వు కన్నటువంటి ఆ కళల్ని సాధిస్తావో అప్పుడు నీ జీవితం అనేది ఫుల్ఫిల్ అయినట్టు. సో అంత గొప్ప మాటలు చెప్పినటువంటి పర్సన్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్, మనం ప్రతి ఒక్క లెసన్ని, ఐ మీన్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి లెసన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఈ లెసన్ కంప్లీట్ అయిపోతే 6th నుంచి 10th వరకు అన్ని లెసన్స్ కంప్లీట్ అయిపోయినట్టు. సో మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి. సో గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ అంటే భయపడే వాళ్ళు కూడా, నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన టెన్సెస్ అండ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, సో ఇలాగ కొన్ని గ్రామర్ టాపిక్స్ అనేవి నేను డిస్కస్ చేస్తున్నాను, ఒకసారి అవి చూడండి. సో చాలా ఈజీ వేలో చెప్పున్నాను, రిమైనింగ్ గ్రామర్ టాపిక్ కూడా నేను రాబోయే వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్ దిస్ My childhood. Read the following extract from Wings of Fire, where the former president of India speaks of his childhood. So, Wings of Fire అనే ఒక బుక్ నుంచి తీసుకున్నటువంటి ఒక భాగం, ఒక పార్ట్ మనం ఈరోజు చూడబోయేటటువంటి ఈ మై చైల్డ్హుడ్ అనేది. సో ఎవరు చెప్పారనంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్, ఫార్మర్ మీన్స్ ఎక్స్ ప్రెసిడెంట్ అనమాట. ఓకే, సో అవర్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అతని యొక్క బాల్యం గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. సో లెట్ అస్ సీ అతని చిన్నతనంలో ఎలాంటి కష్టాలు అనుభవించి అంత స్థాయికి వచ్చాడు అనేది చూద్దాం మనం. సో మై చైల్డ్హుడ్, ఐ మీన్స్ హియర్ అబ్దుల్ కలాం గారు, ఓకే, తన లైఫ్ హిస్టరీని తనే చెప్పుకుంటున్నారు అనమాట. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ టు ఏ మిడిల్ క్లాస్ తమిళ్ family in the island town of Rameshwaram in the erstwhile Madras state. So ayina ekkada janminchadu anante oka middle class family lo Rameshwaram lo janminchadu anamata. Okay, so middle class Tamil family in the island town of Rameshwaram. Island means సో చుట్టూ నీళ్ళుండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ఐలాండ్ అంటాం. సో ఇక్కడ కూడా అదేవిధంగా ఉంటుంది, ప్లస్ మొత్తం అన్డెవలప్డ్ ఏరియా అనమాట. ఓకే, సో కొద్దిగా రిమోట్ బ్యాక్గ్రౌండ్ ఏరియా, అసలు సమాజానికి అంటే డెవలప్ అయినటువంటి ఆ ఏరియాస్కి దీనికి చాలా డిస్టెన్స్ ఉంటుంది అనమాట, అంటే వాటితో దీనికి పెద్దగా సంబంధాలు ఉండేవి కాదు. ఇన్ ద ఈస్ట్ వైల్ మెడ్రాస్
state. So erstwhile means purvamu. Okay, so intaku mundu anamata. So purvamu or formal we can say. Okay, so okappati Madras ippudu Chennai ga pilustunnam kada andukani vallu erstwhile Madras state anani chepparu. So atanu Chennai lo puttaru anamata. Chennai lo unnatundi Rameshwaram lo puttadu. My father Jainul Abdin had neither much formal education nor much wealth. So vala father name entante Jainul Abdin. So ayana gariki formal education ante chadu anedi peddaga ledu, nor much wealth, dabbu kuda peddaga ledu anamata. Despite these disadvantages, he possessed great innate wisdom and a true generosity of spirit. So despite manaku grammar lo vastundi in spite of or despite anedi. Okay, so despite these advantages, ilanti disadvantages unnapudiki kuda, disadvantages ante ప్రతికూల పరిస్థితులు అన్నమాట. సో ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా హీ పొసెస్డ్ గ్రేట్ ఇన్నేట్ విజ్డమ్. ఇన్నేట్ మీన్స్ న్యాచురల్. ఓకే, హీ పొసెస్డ్ అంటే పొసెస్డ్ మీన్స్ హ్యావింగ్, కలిగి ఉండడం అన్నమాట. సో హీ పొసెస్డ్ ఎ గ్రేట్ ఇన్నేట్ విజ్డమ్. అతనికి న్యాచురల్గా వచ్చినటువంటి జ్ఞానం అనేది చాలా ఎక్కువగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఏ ట్రూ జనరాసిటీ ఆఫ్ స్పిరిట్. సో జనరాసిటీ మీన్స్ కైండ్నెస్. ఓకే, ఔదార్యం. సో అతని మనసు అంతా కూడా చాలా ఉదార స్వభావం కలిగిన వ్యక్తిలాగా ఉంటారన్నమాట. అంటే ఔదార్యం కలిగి అంటే కైండ్నెస్, చాలా దయ గుణం కలిగినటువంటి వ్యక్తి. ఓకే, సో అంత అలాంటి క్వాలిటీస్ అతనికి ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ గురించి చెప్పాడు. సో వాళ్ళ ఫాదర్ నేమ్ జైనుల్ అబ్దీన్. సో హీ డస్ నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్, ఫార్మల్ ఎడ్యుకేషన్, అండ్ ఆల్సో హీ డి నాట్ హ్యావ్ ఏ వెల్త్. డబ్బు లేదు, చదువు లేదు, అయినప్పటికీ అతనికి న్యాచురల్గా సహజంగా వచ్చినటువంటి ఆ జ్ఞానం అనేది ఉంది. ప్లస్ ఇతరులకి మంచి చేయాలన్నటువంటి ఆ స్వభావం అనేది అతనిలో ఉంది. హీ హ్యాడ్ యాన్ ఐడియల్ హెల్ప్మేట్ ఇన్ మై మదర్ అషియమ్మ. సో వాళ్ళ మదర్ నేమ్ అషియమ్మ. ఐడియల్ మీన్స్ ఆదర్శవంతమైనటువంటి, హెల్ప్మేట్ అంటే మనకు తెలిసిందే. సో హెల్పింగ్, సో తన జీవిత భాగస్వామి ఏ విధంగా అయితే హెల్ప్ఫుల్ కంపానియన్. ఓకే, తన ప్రతి ఒక్క అడుగులో, ప్రతి ఒక్క పనిలో తోడుగా ఉండేటటువంటి ఆదర్శమైనటువంటి భార్యని కలిగి ఉన్నాడు మా నాన్నగారు. సో ఆమె పేరే అషియమ్మ. ఓకే, సో వాళ్ళ హస్బెండ్కి ఈమె కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. ఐ డు నాట్ రీకాల్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ షీ ఫెడ్ ఎవ్రీడే. సో మా అమ్మగారు ఎంతమంది ఆకలి తీర్చారో నాకు ఆ నెంబర్, ఎగ్జాక్ట్ నెంబర్ అనేది గుర్తులేదు. అంతమందికి ఆకలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి మా అమ్మగారు భోజనం పెట్టేవాళ్ళు. But I am quite certain that far more outsiders ate with us than all the members of our own family put together. Kani nen kachithanga cheppagalanu emtante na family members, na kutumba sabhyulu evaraithe unnaro vallandaru kalisi tinin danakanna kuda bayata valle ekku mandi maa intlo bhojanam chesuntaru. వాట్ ఏ గ్రేట్నెస్. నిజంగానే అతను చెప్పినటువంటి ఆ క్వాలిటీస్ వాళ్ళ ఫాదర్లో, వాళ్ళ మదర్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కుటుంబం సభ్యుల కన్నా కూడా బయట వాళ్ళే ఎక్కువ వీళ్ళ ఇంట్లో తిన్నారనమాట. అంటే ఆకలి అని వచ్చిన వాళ్ళకి వీళ్ళ పేదరికం అనేది అడ్డు రాకుండా ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేవాళ్ళు కలాం గారి ఫ్యామిలీ మెంబర్స్. అందుకే ఆ పుణ్యమే ఈరోజు అతన్ని ఆ స్థాయి వరకు తీసుకువెళ్ళింది. సో ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం అనేది పెట్టడం నిజంగా ఆ దేవుడికి మీరు హుండీల్లో వేసేటటువంటి ఆ డబ్బులు, లేదా ఆ దేవుడికి చేసేటటువంటి ఆ పూజలు, వీటన్నిటి బదులు కూడా ఆకలి అని ఏడుస్తున్న వాళ్ళకి ఆకలి తీర్చారనంటే అంతకు మించిన పుణ్యము ఏది ఉండదు. సో వాళ్ళలోనే ఆ దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడో ఉండడు. సో వాళ్ళలోనే ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ మన లైఫ్లో ఏదో ఒక రూపంలో మనకు సహాయపడతాయి. ఓకే, సో నెక్స్ట్, సో ఫస్ట్ పారాగ్రాఫ్లో వాళ్ళు ఎక్కడుంటారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పుకొని వచ్చారు. నెక్స్ట్, ఐ వాస్, ఇప్పుడు అతని గురించి చెప్పుకొని వస్తాడు. ఐ వాస్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్, ఏ షార్ట్ బాయ్ విత్ రేదర్ అన్డిస్టింగ్విష్డ్ లుక్స్, బాన్ టు
టాల్ అండ్ హ్యాండ్సమ్ పేరెంట్స్. సో నేను మా ఫాదర్ మా పేరెంట్స్కి పుట్టిన పిల్లల్లో నేను ఒకరిని. ఐ వాజ్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్. నేను ఏ విధంగా ఉంటానంటే చాలా పొట్టిగా ఉంటాను అండ్ అన్డిస్టింగ్విష్డ్ మీన్స్ నాట్ అట్రాక్టివ్. అన్డిస్టింగ్విష్డ్ మీన్స్ నాట్ అట్రాక్టివ్. సో అంత బాగా ఏముండను నేను, అంత అందంగా ఏముండను. సో తన గురించి తను చెప్పుకుంటున్నాడు అనమాట. సో మనకు అబ్దుల్ కలాం గారు రాసిన ఒక కొటేషన్ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఏ హ్యాండ్సమ్ బట్ ఐ కెన్ గివ్ మై హ్యాండ్ టు సమ్ వన్. సో నేను హ్యాండ్సమ్గా ఉండగలేకపోవచ్చు కానీ వేరే వాళ్ళకి ఎవరో ఎవరన్నా సహాయం కోరిన వాళ్ళకి నేను నా చేయిని అందిస్తాను, వాళ్ళకి నేను సహాయపడతాను అని చెప్పాడు ఒక కొటేషన్. సో ఇక్కడ కూడా అతను ఏం చెప్తున్నాడు, నేను చాలా అట్రాక్టివ్గా ఉండను, నేను చాలా పొట్టిగా ఉంటాను, బట్ నేను ఎవరికి పుట్టాను, బాగా పొడవుగా ఉండేటటువంటి చాలా అందంగా చాలా హ్యాండ్సమ్గా ఉండేటటువంటి పేరెంట్స్కి పుట్టాను, అంటే వాళ్ళ పోలికలు నేను రాలేదు అని చెప్తున్నాడు. We lived in our ancestral house. So, వాళ్ళు ancestral means పూర్వీకులు, grandparents. ఓకే, వాళ్ళ తాతలు కట్టించినటువంటి ఇంట్లో ఉంటున్నారనమాట. సో ఇప్పుడు వాళ్ళ ఇంటి గురించి ఎక్స్ప్లెయిన్ డిస్క్రైబ్ చేస్తున్నాడు. విచ్ వాజ్ బిల్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 19th century. సో ఎప్పుడు కట్టారు దాన్ని, 19th century మధ్యలో కట్టారనమాట, 19వ దశాబ్దంలో. సారీ 19వ శతాబ్దంలో. దశాబ్దం అంటే 10లు వస్తాయి, శతాబ్దం అంటే 100లు. ఓకే, సో 19వ శతాబ్దంలో కట్టారు. ఇట్ వాజ్ ఏ ఫెయిర్లీ లార్జ్ పక్కా హౌస్. సో ఇన్ ఇంగ్లీష్ దట్ PUCCA పక్కా హౌస్ అని ప్రొనౌన్స్ చేయాలి. సో మన తెలుగులో కూడా సేమ్ పక్కా ఇల్లు అని అంటాం కదా. సో ఆ విధంగా ఇది, ఇట్ వాజ్ ఏ ఫెయిర్లీ లార్జ్ పక్కా హౌస్ మీన్స్ అది చాలా విశాలమైనటువంటి చాలా పెద్ద ఒక పక్కా ఇల్లు అనమాట. అంటే ఒక పెద్ద ఇల్లు, విశాలమైనటువంటి ఇల్లు అది. సో మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ బ్రిక్. దాన్ని దేంతో కట్టారంటే, లైమ్ స్టోన్ అంటే సున్నపురాయితో కట్టారనమాట. సో ఆ రోజుల్లో మ్యాక్సిమం ఇల్లులు అనేవి ఎయిదర్ మడ్ ఆర్ ఎల్స్ విత్ లైమ్ స్టోన్, మట్టితో కానీ లేదంటే లైమ్ స్టోన్ సున్నపురాలతో కానీ కట్టుకునేవాళ్ళు అనమాట ఎక్కువగా. ఓకే, సో అండ్ బ్రిక్. సో లైమ్ స్టోన్ అండ్ బ్రిక్ రెండు యూజ్ చేసి కట్టారు. ఆన్ ద మాస్క్ స్ట్రీట్ రామేశ్వరం. సో ఎక్కడ ఉందంటే వాళ్ళ ఇల్లు రామేశ్వరంలో ఉన్నటువంటి మాస్క్ స్ట్రీట్ అంటే మసీద్ వీధి. మాస్క్ అంటే మసీద్ అనమాట. ఓకే, మస్జిద్ ముస్లిమ్స్ ప్రేయర్ చేస్తుంటారు కదా. సో ఆ స్ట్రీట్లో వాళ్ళ ఇల్లు అనేది ఉంది. మై ఆస్ట్రల్ ఫాదర్ used to avoid all inessential comforts and luxuries. So my Aster father, Aster means simple and plain. So చాలా సింపుల్గా సాధారణమైనటువంటి సాధారణ జీవితం గడిపేటటువంటి మా నాన్నగారు యూజ్డ్ టు అవాయిడ్ ఆల్ ఇన్ఎసెన్షియల్ కంఫర్ట్స్, అవసరం లేనటువంటి ఆ సౌకర్యాలను అవాయిడ్ చేసేవాడు. మనకి ఇవి అవసరం లేదులే నాన్న, మనకు భోజనం తినడానికి తిండుంది, కట్టుకోవడానికి బట్టు ఉంది, ఉండడానికి ఇల్లుంది, సో ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి. అండ్ లగ్జరీస్, లగ్జరీస్ మీన్స్ విలాసవంతమైనటువంటి అవసరాలు అనమాట. సో విలాసాలు. సో ఎలాంటి కంఫర్ట్స్కి లగ్జరీస్కి డిఫరెన్స్ ఏంటి? కంఫర్ట్స్ అంటే క్వైట్ ఆపోజిట్ టు ద లగ్జరీస్. ఓకే, సో నీడ్స్, కంఫర్ట్స్, లగ్జరీస్. నీడ్స్ మన అవసరాలు, బేసిక్ నీడ్స్ అనమాట, అంటే తిండి, బట్ట, ఇల్లు. సో అవి ఉంటే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది. కంఫర్ట్స్ అంతకన్నా కొద్దిగా, అంటే విసనకర్రతో విసురుకునేవాడు ఫ్యాన్ ఉంటే బాగుండు, ఒక చిన్న టీవీ ఉంటే బాగుండు, ఇలా సంతృప్తి చెందేవాడు. అలా కాకుండా లగ్జరీస్, సో ఫ్యాన్ కాదు నాకు ఏసీ ఉంటే బాగుండు, అండ్ మా ఇంట్లో ల్యాప్టాప్ ఉంటే బాగుండు, నాకు వైఫై కనెక్షన్ ఉంటే బాగుండు, సో ఈ పూరింటికన్నా ఒక పెద్ద బిల్డింగ్ కడితే బాగుండు, ఇవి లగ్జరీస్ అనమాట. సైకిల్ తో అడ్జస్ట్ అయ్యేవాడు, కంఫర్ట్స్. అలా కాకుండా నాకు కారు ఉంటే బాగుండు అనుకునేవాడు లగ్జరీ, లగ్జరీ లైఫ్ కావాలనుకునేవాడు. సో ఈ విధంగా కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ మనకు అవసరం లేదు, అవసరం లేనటువంటి ఆ కంఫర్ట్స్ సౌకర్యాలు అండ్ ఆ విలాసవంతమైనటువంటి అవసరాలు మనకు అవసరం లేదు, అండ్ ఏవైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో అవి చాలు అనుకునే ఒక సాధారణమైనటువంటి జీవితం గడిపేటటువంటి వారు మా నాన్నగారు.
కానీ హవెవర్ ఆల్ నెసెసిటీస్ వర్ ప్రొవైడెడ్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ మెడిసిన్ ఆర్ క్లోత్స్ సో ఇందాక చెప్పాను బేసిక్ నీడ్స్ నెసెసిటీస్ మన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం పక్కాగా మాకు ప్రొవైడ్ చేసేవాడు ఏవేవి ఫుడ్ భోజనం ఆహారం కావచ్చు అండ్ మెడిసిన్ మందులు కావచ్చు అండ్ క్లాత్స్ దుస్తులు కావచ్చు సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసేవాడు మా నాన్నగారు ఓకే ఇన్ ఫ్యాక్ట్ ఐ వుడ్ సే మైన్ వాస్ ఏ వెరీ సెక్యూర్ చైల్డ్హుడ్ బోత్ మెటీరియల్లీ అండ్ ఎమోషనల్లీ సో ఇన్ఫ్యాక్ట్ అంటే నిజానికి చెప్పాలంటే నా చైల్డ్హుడ్ నా బాల్యం అంతా కూడా చాలా సురక్షితంగా సెక్యూర్లీ మీన్స్ చాలా జాగ్రత్తగా సురక్షితంగా గడిచిపోయిందనమాట బోత్ మెటీరియల్లీ అండ్ ఎమోషనల్లీ అంటే మెటీరియల్లీ మీన్స్ భౌతికంగా నాకు ఏవి అవసరమో అవన్నీ అనమాట భోజనం కావచ్చు లేదంటే నాకు ఆడుకోవడానికి కావచ్చు లేదంటే మెడిసిన్స్ దుస్తులు ఇవన్నీ సో మెటీరియల్లీ అండ్ ఎమోషనల్లీ అంటే మానసికంగా అంటే చాలా హ్యాపీగా ఎలాంటి బాధలు లేకుండా ఎలాంటి గొడవలకి పోకుండా నాకు ఎలాంటి ఎమోషన్స్ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా కానీ షేర్ చేసుకోవడానికి నా పేరెంట్స్ ఉన్నారటువంటి ధైర్యం నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో వీళ్ళు ఉన్నారన్నటువంటి ధైర్యం సో ఈ విధంగా నా బాల్యం అంతా కూడా చాలా సెక్యూర్గా సురక్షితంగా చాలా బాగా సాగింది సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిందని తన గురించి తాను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు సో ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకు వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పాడు సెకండ్ పారాగ్రాఫ్లో మనకు అతని యొక్క చైల్డ్హుడ్లో ఏ విధంగా ఉండింది అనేది చెప్పుకొచ్చాడు నెక్స్ట్ ఇప్పుడు అతని లైఫ్లో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ని డిస్కస్ చేయబోతున్నాడు The Second World War broke out in 1939 when I was 8 years old. So, అతనికి 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అనేది బ్రోక్ అవుట్ మీన్స్ స్టార్టెడ్ జరిగింది సో ద సెకండ్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్ ఇన్ 1939 వెన్ ఐ వాజ్ 8 ఇయర్స్ ఓల్డ్ అతనికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ సెకండ్ వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ అయింది ఫర్ రీజన్స్ ఐ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏ సడన్ డిమాండ్ ఫర్ టామరిండ్ సీడ్స్ ఎరప్టెడ్ ఇన్ ద మార్కెట్ సో ఫర్ రీజన్స్ ఐ నెవర్ అండర్స్టాండ్ అంటే ఇప్పటికే అతనికి అర్థం కావడం లేదంటే ఎప్పటికీ అతనికి అసలు అర్థం కాలేదు ఏ కారణం చేత అనేది అర్థం కాలేదు కానీ సడన్గా సీడ్స్ ఏవైతే టామరిండ్ సీడ్స్ ఉన్నాయో చింతపిక్కలు ఓకే చింతగింజలు ఉన్నాయి కదా సో వాటికి డిమాండ్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది ఎరప్టెడ్ మీన్స్ బ్రేక్అవుట్ రైస్ ఓకే ఒక్కసారిగా వాటికి డిమాండ్ అనేది చాలా పెరిగిపోయింది సో ఎందుకు మార్కెట్లో అంత డిమాండ్ పెరిగిపోయింది అనేది ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదు అది ఐ యూజ్ ఇట్ టు కలెక్ట్ ద సీడ్స్ అండ్ సెల్ దెమ్ టు ఏ ప్రొవిజన్ షాప్ ఆన్ మాస్క్ స్ట్రీట్ సో ఇంకా దానికి డిమాండ్ పెరిగిపోయింది కదా ఈ చింతపిక్కలు అంటే చాలా వరకు మనకి ఇళ్లలోనే ఉంటాయన్నమాట దొరుకుతూ ఉంటాయి సో ఈ అబ్బాయి చిన్న అబ్బాయి కాబట్టి ఆ టైంలో తనకు దొరికినటువంటి ఆ చింతగింజలు అన్నీ కూడా ఏరుకొని వెళ్ళి తనకు ఆ మాస్క్ స్ట్రీట్ వాళ్ళు ఉన్నటువంటి ఆ వీధిలోనే ఒక ప్రొవిజన్ షాప్కి ఒక చిన్న కిరాణా అంగడిలో అమ్మేవాడు అనమాట వాటిని నమ్మి ఏ డేస్ కలెక్షన్ వుడ్ ఫెచ్ మీ ద ప్రిన్స్లీ సమ్ ఆఫ్ వన్ అనా సో ఏ డేస్ కలెక్షన్ వుడ్ ఫెచ్ మీ అంటే తెచ్చిపెట్టడం అనమాట ఓకే గో ఆన్ బ్రింగ్ సో ఆ సంపాదించబడడం అంటే ఫెచ్ మీ అంటే ఇక్కడ తెచ్చిపెట్టింది సో ఈ చింతగింజలు అమ్మడం వలన అతనికి ఎంత డబ్బు తెచ్చిపెట్టిందంటే ఈ చింతపిక్కల వ్యాపారం అనేది ప్రిన్స్లీ మీన్స్ హ్యూజ్ చాలా ఎక్కువ సో ప్రిన్స్లీ సమ్ ఆఫ్ వన్ అనా సో చాలా ఎక్కువ మొత్తంలో ఒక అనా అనేది ఆ రోజుల్లో నాకు వచ్చేది రోజుకి సో ఆ రోజుల్లో ఒక అనా అంటేనే చాలా ఎక్కువ అనమాట సో అనా అంటే ఏంటి సార్ అంటారేమో సో అనా అంటే పావలా కన్నా తక్కువ సో ఈ జనరేషన్కి పావలా కూడా తెలియదు కదా సో పావలా అనంటే 10 రూపాయి కన్నా తక్కువ అంటే 10 రూపాయలో హాఫ్ అనమాట సో 10 రూపాయి కూడా ఈ జనరేషన్కి తెలియదు కదా సో 10 రూపాయి అంటే హాఫ్ రూపీ అంటే 1 రూపీలో హాఫ్ సో 1 రూపీలో హాఫ్ రూపీలో
ఇంకా హాఫ్ అంటే ఫోర్త్ పార్ట్ ఆఫ్ 1 రూపీ ఈస్ పావలా. సో దానికన్నా తక్కువ అనా అన్నమాట. సో ఈ విధంగా ఒక అనా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ చింతపిక్కల్ని కనుక అమ్మారు అని అంటే మై బ్రదర్ ఇన్ లా జలాలుద్దీన్. సో హిస్ బ్రదర్ ఇన్ లా అంటే అతని యొక్క అత్త కొడుకు ఇలా కావచ్చు. సో అతని నేమ్ వచ్చి జలాలుద్దీన్ వుడ్ టెల్ మీ స్టోరీస్ అబౌట్ ద వార్ విచ్ ఐ వుడ్ లేటర్ అటెంప్ట్ టు ట్రేస్ ఇన్ ద హెడ్లైన్స్ ఇన్ దినమాని. సో వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఎవరైతే ఉన్నాడో అతని పేరు వచ్చి జలాలుద్దీన్. సో ఈ జలాలుద్దీన్ ఆ వ్యక్తి సో ఏం చెప్పేవాడంటే ఆ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది కదా, రెండవ ప్రపంచ యుద్ధము. సో దాని గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉండేవాడు అన్నమాట మన అబ్దుల్ కలాం గారితో. సో అలా చెప్తూ ఉండేవాడు. ఆయన చెప్పినటువంటి విషయాలని నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో న్యూస్ పేపర్ నేమ్ వచ్చి అది దినామణి. ఓకే, ఆ దినామణి అనే న్యూస్ పేపర్లో హెడ్లైన్స్గా ఇతను చదివేవాడు అన్నమాట. Our area being isolated was completely unaffected by the war. So our area, so వీళ్ళు ఉండేటటువంటి ఆ ఏరియా అనేది ఐసోలేటెడ్ అంటే కంప్లీట్గా అవాయిడెడ్, ఓకే, వెలివేయడంలా. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఈ రామేశ్వరం అనేది ఇట్ ఈస్ ఏ ఐలాండ్ అనేసి. సో చాలా దూరంగా ఉంటుంది, ఏదో కొద్దిగా వెలివేసినట్టుగా ఉంటుంది అన్నమాట, అది ఎవరితో సంబంధం లేనట్టుగా ఉంటుంది. సో అందుకని వాజ్ కంప్లీట్లీ అన్ఎఫెక్టెడ్ బై ద వార్. సో ఆ యుద్ధం వల్ల ఈ ఏరియాకి అసలు ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేదన్నమాట, ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదు వాళ్ళ ఏరియా వరకు మాత్రం. కానీ బట్ సూన్ ఇండియా వాజ్ ఫోర్స్డ్ టు జాయిన్ ద అలైడ్ ఫోర్సెస్ అండ్ సంథింగ్ లైక్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్. సో కానీ కొద్ది రోజుల్లోనే ఇండియాని కూడా ఆ యొక్క యుద్ధంలో భాగస్వామ్యం కావాలి అని చెప్పి అందరూ కోరారు. సో అలాంటప్పుడు అండ్ సంథింగ్ లైక్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్. సో అప్పుడే ఆ రోజుల్లోనే ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేశారన్నమాట. ఓకే, సో ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం వల్ల వీళ్ళ ఏరియాకి ఎలాంటి ఎఫెక్ట్, ఎమర్జెన్సీ అంటే మనకి ఏ విధంగా అయితే 144 సెక్షన్ అనేది పెడుతూ ఉంటారు ఏదన్నా అత్యవసరమైనప్పుడు, ఆ విధంగా కంప్లీట్ కంట్రీ దేశం అంతా కూడా ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేశారు అప్పుడు. ఓకే, సో ద ఫస్ట్ క్యాజువాలిటీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సస్పెన్షన్ ఆఫ్ ద ట్రైన్ హాల్ట్ అట్ రామేశ్వరం స్టేషన్. సో క్యాజువాలిటీ మీన్స్ హియర్ ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఏ రూపంలో వచ్చిందంటే వీళ్ళ ఊర్లో ఆగేటటువంటి ట్రైన్ని ఆ స్టాపింగ్ని క్యాన్సిల్ చేశారనమాట. ఓకే, అంటే రామేశ్వరంలో ఎలాంటి ట్రైన్ అనేది ఆగదు అని చెప్పారు. ఓకే, సో సస్పెన్షన్ మీన్స్ క్యాన్సిల్డ్. ఏం క్యాన్సిల్ చేశారు? ద హాల్ట్ ఆఫ్ ద ట్రైన్ అట్ రామేశ్వరం. హాల్ట్ మీన్స్ స్టాప్డ్, ఆగడం. సో రామేశ్వరంలో ఆగేటటువంటి ట్రైన్ని క్యాన్సిల్ చేసి అది అక్కడ ఆగకుండా వెళ్ళిపోయేదన్నమాట. The newspapers now had to be bundled and thrown out from the moving train on the Rameshwaram road between Rameshwaram and Dhanushkodi. Dhanushkodi and Rameshwaram ki madhyalo unnatundi oka road meeda aa train move avutu unte appudu vaatilo unna newspapers bundles ni visireese vallu anamata. Train aagadu kada, కానీ న్యూస్ పేపర్ సర్క్యులేషన్ అనేది జరగాలి కాబట్టి ఆ రన్ అవుతూ ఉన్నటువంటి ఆ ట్రైన్లో నుంచే ఈ న్యూస్ పేపర్స్ అనేవి ఆ బండిల్స్ అనేవి విసిరివేసేవాళ్ళు. దట్ ఫోర్స్డ్ మై కజిన్ సంసుద్దీన్ హూ డిస్ట్రిబ్యూటెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ రామేశ్వరం టు లుక్ ఫర్ ఏ హెల్పింగ్ హ్యాండ్ టు క్యాచ్ ద బండిల్స్ అండ్ యాజ్ ఇఫ్ న్యాచురల్లీ. సో దట్ ఫోర్స్డ్ మై కజిన్ సంసుద్దీన్. సో నా యొక్క అతని యొక్క కజిన్ ఎవరైతే ఉన్నారో అతని పేరు సంసుద్దీన్. అతను ఏం డ్యూటీ చేసేవాడు, ఈ న్యూస్ పేపర్స్ని ట్రైన్ నుంచి రిసీవ్ చేసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు అనమాట. కానీ ఇప్పుడు ఆ ట్రైన్ అనేది అక్కడ ఆగడం లేదు. అలా విసిరివేస్తున్నప్పుడు ఇతను వెళ్ళి ఆ పేపర్స్ బండిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో దెన్ టు లుక్ ఫర్ ఎ హెల్పింగ్ హ్యాండ్ టు క్యాచ్ ద బండిల్స్ అండ్ యాజ్ ఇఫ్ న్యాచురల్లీ ఐ ఫీల్ దట్ స్లాట్. సో అప్పుడు అతను ఎవరో ఒకరి హెల్ప్ కోసం, హెల్పింగ్ హ్యాండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడనమాట.
అంటే ఆ బండిల్స్ ని కలెక్ట్ చేసుకోవాలి వాటిల్ని అన్ని మళ్ళీ అరేంజ్ చేసుకొని వెళ్లి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇదంతా కష్టం కాబట్టి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చూస్తూ ఉన్నాడు అప్పుడు ఐ ఫిల్డ్ ద స్లాట్ ఆ ఖాళీని నేను భర్తీ చేశాను అతని అవసరానికి నేను వెళ్లి న్యూస్ పేపర్స్ ఆ డిస్ట్రిబ్యూషన్ న్యూస్ పేపర్ బాయ్గా నేను పనిచేశాను మా కజిన్ కి నేను హెల్ప్ చేశాను సంసుద్దీన్ హెల్ప్డ్ మీ ఎర్న్ మై ఫస్ట్ వేజెస్ సో ఫస్ట్ వేజెస్ మొదటి సంపాదన ఏదైతే ఉందో దానిని సంపాదించుకునే విధానం నాకు సంసుద్దీన్ వలన కలిగింది అంటే మా కజిన్ నాకు ఒక రకంగా హెల్ప్ అయ్యాడు తన యొక్క ఫస్ట్ సంపాదన కోసం ఓకే సో మీ జీవితంలో మీరు ఎప్పుడన్నా ఫస్ట్ సంపాదన గురించి అసలు ఆలోచించారా ఈ వయసులో మనం ఏంటిలే సంపాదించడం అనుకుంటారు కానీ మీ వయసులోనే చాలామంది చాలా ఎక్కువగానే సంపాదిస్తూ ఉంటారు సో ఎంతసేపు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మనం ఏమి సంపాదిస్తున్నాం మనం ఏ రకంగా అన్న సంపాదించవచ్చా అన్న ఆలోచన అనేది ఒకసారి మన మైండ్లోకి వస్తే ఏదో ఒక విధంగా వీ కెన్ ఎర్న్ ద మనీ ఓకే వన్స్ యూ హ్యావ్ టు థింక్ మీలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది Half a century later, I can still feel the surge of pride in earning my own money for the first time. So, half a century later, అంటే 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా I can still feel the surge of pride in earning my own money for the first time. So, first, మొదటిసారిగా నా సంపాదన నేను కష్టపడి సంపాదించినటువంటి ఆ సంపాదన పట్ల నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని అంటే 50 సంవత్సరాల తర్వాత కూడా ఆ మొదటి సంపాదనతో అతను చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు అన్నమాట కష్టపడి సంపాదించిన డబ్బు ఆ వయసులో ఒక్క రూపాయి సంపాదించినా కూడా అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు కాబట్టి ఇక్కడ సర్గ్ సర్గ్ మీన్స్ ఇంక్రీజ్ సడన్లీ ఉప్పొంగినటువంటి తెలుగులో ఓకే సో ఉప్పొంగినటువంటి ఆ గర్వం అనేది ఆ ఫీలింగ్ అనేది 50 సంవత్సరాల తర్వాత కూడా నాకు కలుగుతూనే ఉంటుంది నా మొదటి సంపాదన వల్ల ఓకే సో అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఇతను ఫేస్ చేశాడు సెకండ్ వరల్డ్ వార్ టైంలో Okay, next. Every child is born with some inherited characteristics into a specific socio-economic and emotional environment and trained in certain ways by figures of authority. So, every child, ప్రతి ఒక్క పిల్లవాడు లేదా అమ్మాయి కావచ్చు, ప్రతి ఒక్క పిల్లలు ఎలా పుట్టినప్పుడు ఎలా పుట్టారంటే విత్ సమ్ ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్హెరిటెడ్ మీన్స్ వారసత్వపు క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు వారసత్వపు లక్షణాలతో పుట్టారనమాట అంటే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు లేదా వాళ్ళ తాతగారి పోలికలు కావచ్చు వాళ్ళకున్న లక్షణాలు వీళ్ళకి రావడం కావచ్చు వాళ్ళ క్వాలిటీస్ వీళ్ళకి రావడం కావచ్చు ఇలాంటివి జరుగుతాయి సో ప్రతి ఒక్క పిల్లలకి ఇది కామన్ అనమాట ఎయిదర్ ఇంటూ ఏ స్పెసిఫిక్ సోషియో ఎకనామిక్ అండ్ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ సో అలాంటి వారసత్వపు లక్షణాలతో వాళ్ళు సామాజిక సోషియో మీన్స్ సామాజిక మరియు ఎకనామిక్ ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఈ సొసైటీలోకి ఎంటర్ అవుతారనమాట సో సామాజిక లక్షణాలు అనేవి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ నుంచి రావచ్చు లేదంటే ఆర్థిక పరమైనటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ నుంచి రావచ్చు అండ్ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ అంటే భావోద్వేగమైనటువంటి ఆ వాతావరణం కూడా మనకు మన ఎన్సిస్టర్స్ నుంచే వస్తుంది ఓకే సో మీ పేరెంట్స్ అనేవాళ్ళు చాలా కైండ్ హార్టెడ్ అయితే మీకు కూడా అదే కైండ్నెస్ అనేది వస్తుంది ఓకే ఎలా వస్తుందంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు మీ పేరెంట్స్ ఎవరికైనా మంచి చేయడమో వాళ్ళ ఆకలి తీర్చడమో పలానా వాళ్ళకి సహాయం చేయడమో సో అవే బుద్ధులు మీకు నేర్పిస్తారనమాట మీ పేరెంట్స్ సో మనం కూడా అలాగే తయారవుతాం అలా కాకుండా వాళ్ళే ఏ వాళ్ళతో ఏంది నువ్వు కలిసేది మన క్యాస్ట్ ఏంటి వాళ్ళ క్యాస్ట్ ఏంటి అండ్ ఏ వాళ్ళకేంది నువ్వు అన్నం పెట్టేది సో ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఈ విధంగా మనల్ని అంటూ ఉంటే చిన్నప్పటి నుంచి మనం కూడా అదే విధంగా తయారవుతాం పెద్ద అయ్యేటప్పటికి ఒక గర్వం ఒక హెడ్ వెయిట్ అనేది మనలో నిండిపోతుంది మనం రిచ్ మనం డబ్బుండే వాళ్ళం వాళ్ళతో ఏంది నువ్వు వెళ్ళేది అన్నటువంటి ఆ యొక్క పాయిజనస్ మైండ్ సెట్ అనేది క్రియేట్ చేస్తూ పెంచారంటే పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా అదే విధంగా తయారవుతారు రేపు వాళ్ళ లైఫే ఎఫెక్ట్ అనేది అవుతుంది చాలా దెబ్బతింటుంది
సో ఈ విధంగా మనకు ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ సమ్ ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే వారసత్వ లక్షణాలని పుచ్చుకొని పుడతారు అంటే మన ఎన్సిస్టర్స్ నుంచి మనకు కొన్ని లక్షణాలు అనేవి వస్తాయి అవి ఇంటూ ఏ స్పెసిఫిక్ సోషియో ఎకనామిక్ అండ్ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ సో ఇవన్నీ కూడా వాళ్ళ నుంచే మనకు రావచ్చు సో మనం వాటిలో అలాంటి సొసైటీలో అడుగు పెడతాము తరువాత అండ్ ట్రైన్డ్ ఇన్ సర్టైన్ వేస్ బై ఫిగర్స్ ఆఫ్ అథారిటీ సో ఆ విధంగా వాళ్ళ నుంచి వచ్చినవి కొన్ని అయితే అండ్ కొంతమంది అథారిటీ అధికారులు లైక్ యువర్ టీచర్స్ ఓకే వాళ్ళు మనల్ని కొద్దిగా ట్రైన్ చేస్తారన్నమాట నువ్వు ఏ విధంగా ఉండాలి సొసైటీలో ఎలా బ్రతకాలి ఏంటి అనేది ఆ టీచర్స్ ఓకే ఎవరన్నా కావచ్చు అధికారులు అథారిటీ పై వాళ్ళు సో వాళ్ళు మనల్ని కొద్దిగా ట్రైన్ చేస్తారు అదేవిధంగా ఇతనికి ఏ అలవాట్లు వచ్చాయంటే ఐ ఇన్హెరిటెడ్ హానెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఫ్రమ్ మై ఫాదర్ ఫ్రమ్ మై మదర్ సో నేను నాకు వారసత్వంగా ఏమొచ్చిందంటే మా నాన్నగారి నుంచి హానెస్టీ మా నాన్నగారి నుంచి మరియు మా అమ్మగారి నుంచి నాకు ఏమేమి వచ్చాయంటే హానెస్టీ నిజాయితీ అనేది వచ్చింది ఓకే అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఓకే సెల్ఫ్ అంటే స్వీయ క్రమశిక్షణ ఓకే తనకు తానుగా ఏ విధంగా క్రమశిక్షణతో మెలగాలి అన్నటువంటి ఆ లక్షణం అనేది నాకు మా అమ్మగారి నుంచి వచ్చింది హానెస్టీ అనేది నాకు మా నాన్నగారి నుంచి వచ్చింది నిజాయితీ అనేది అని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఐ ఇన్హెరిటెడ్ ఫెయిత్ ఇన్ సో ఇంకా తనకి ఏమేమి లక్షణాలు వచ్చాయంటే సో ఐ ఇన్హెరిటెడ్ ఫెయిత్ ఇన్ గుడ్నెస్ అండ్ డీప్ కైండ్నెస్ అండ్ సో డిడ్ మై త్రీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాకున్నటువంటి ముగ్గురు అన్నదమ్ములు మరియు నాకున్నటువంటి ఒక సిస్టర్ సో వాళ్ళ వల్ల నాకు గుడ్నెస్ అంటే మంచితనం అండ్ డీప్ కైండ్నెస్ చాలా ఉదార స్వభావం ఓకే దయా కలిగినటువంటి గుణం దయాగుణం అనేది నాకు మా యొక్క సిబ్లింగ్స్ నుంచి నా తోబుట్టువుల నుంచి వచ్చింది నాకు సో మనం మన పేరెంట్స్ నుంచి ఏం నేర్చుకున్నాం మన సిబ్లింగ్స్ నుంచి ఏం నేర్చుకున్నాం ఒకసారి ఆలోచించండి వాళ్ళ నుంచి మనకు ఎలాంటి లక్షణాలు అనేవి వచ్చాయి వన్స్ యూ హ్యావ్ టు థింక్ ఐ హ్యాడ్ త్రీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ మై చైల్డ్హుడ్ నాకు చిన్నప్పుడు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు రామనాథ శాస్త్రి అరవిందన్ అండ్ శివప్రకాశన్ సో రామనాథ శాస్త్రి అరవిందన్ అండ్ శివప్రకాశన్ అనేటటువంటి ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు ఆల్ దీస్ బాయ్స్ వర్ ఫ్రమ్ ఆర్థోడాక్స్ హిందూ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ సో ఇక్కడ మనకు ఆర్థోడాక్స్ అంటే ఫాలోయింగ్ క్లోజ్లీ ద ట్రెడిషనల్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఏ రిలీజియన్ అంటే తమ యొక్క ఆచార వ్యవహారాలను చాలా నిష్ఠతో పాటించేటటువంటి బ్రాహ్మణ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఈ ముగ్గురు కూడా సో వాటే మిరాకిల్ ఇట్ ఈస్ ఎంత ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం చూడండి అంత నియమ నిష్ఠలు పాటించేటటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఈ ముగ్గురు బ్రాహ్మిన్స్ వచ్చి మన ముస్లిం అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయడం అది ఆ రోజుల్లో కట్టుబాట్లు ఎలా ఉండేవి ఆ రోజుల్లో వన్స్ యూ హ్యావ్ టు థింక్ సో అలాంటి రోజుల్లో వీళ్ళు ఓకే సో లెట్ అస్ సీ ఇంకా ఏం చెప్తున్నాడంటే యాజ్ చిల్డ్రన్ నన్ ఆఫ్ అస్ ఎవర్ ఫెల్ట్ ఎనీ డిఫరెన్స్ అమాంగెస్ట్ అవర్ సెల్స్ బికాస్ ఆఫ్ అవర్ రిలీజియస్ డిఫరెన్సెస్ అండ్ అప్ బ్రింగింగ్ సో యాజ్ ఎ చిల్డ్రన్ మేము చిన్నపిల్లలం కాబట్టి మాకు ఎలాంటి డిఫరెన్స్ అనేది మాకు తెలిసి వచ్చేది కాదనమాట మా మధ్య ఎలాంటి విభేదాలు కానీ లేదంటే తారతమ్యాలు కానీ లేదా ఎలాంటి భేదాలు కానీ కనిపించేవి కాదు సో బికాస్ ఆఫ్ అవర్ రిలీజియస్ డిఫరెన్సెస్ అండ్ అప్బ్రింగింగ్ అది మా యొక్క రిలీజియస్ మా మతాలు ఉన్నాయి కదా సో అవి డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా వేరు వేరు అయినప్పటికీ కూడా అండ్ మా పెంపకం అనేది వేరుగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మాకు తెలిసొచ్చేవి కాదు ఫెల్ట్ నన్ ఆఫ్ అస్ ఎవర్ ఫెల్ట్ ఎనీ డిఫరెన్స్ అమాంగెస్ట్ అవర్ సెల్స్ మేమెవరం అలాంటి భేదాలను మా మధ్య మేము అసలు ఆలోచించే వాళ్ళమే కాదు
ఓకే సో చిన్న పిల్లలు కదా వాళ్ళు వాళ్ళకి తెలియదు ఇవన్నీ ఇన్ ఫ్యాక్ట్ రామానంద శాస్త్రి వాజ్ ద సన్ ఆఫ్ పక్షి లక్ష్మణ శాస్త్రి ద హై ప్రీస్ట్ ఆఫ్ ద రామేశ్వరం టెంపుల్ సో ఇన్ ఫ్యాక్ట్ నిజానికి ఈ రామనాథ శాస్త్రి నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతను ఎవరి కొడుకు అంటే పక్షి లక్ష్మణ శాస్త్రి గారి కొడుకు ఈ పక్షి లక్ష్మణ శాస్త్రి గారు ఎవరు ఆ రామేశ్వరం టెంపుల్లో పనిచేసేటటువంటి ఒక ప్రధాన అర్చకులు ఓకే హై ప్రీస్ట్ ప్రధాన అర్చకులు ఓకే వాళ్ళ యొక్క కుమారుడు అంటే ఇంకా ఎలాంటి కట్టుబాట్లు ఉండేవి వాళ్ళ ఇంట్లో అయినా కానీ అవేవి మా మధ్య కనిపించేవి కాదు మేమందరం కలిసి కట్టుగా ఉండేవాళ్ళము లేటర్ హీ టుక్ ఓవర్ ద ప్రీస్ట్ హుడ్ ఆఫ్ ద రామేశ్వరం టెంపుల్ ఫ్రమ్ హిస్ ఫాదర్ సో ఇప్పుడు పెద్దయిన తర్వాత ఈ రామనాథ శాస్త్రి గారు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఆ ప్రీస్ట్ హుడ్ అర్చకతత్వం ఓకే అర్చకత్వం ప్రీస్ట్ హుడ్ మీన్స్ అర్చకత్వం అంటే ఆ అర్చక పదవి ప్రధాన అర్చక పదవి ఏదైతే ఉందో దానిని వాళ్ళ నాన్నగారి నుంచి అతను తీసుకొని ఆ విధంగా తన లైఫ్లో సెటిల్ అయిపోయాడు అండ్ Aravindan went into the business of arranging transport for visiting pilgrims. So, pilgrims means yatrikulu. Okay, ledante bhaktulu evaraithe vastu untaro aa bhaktulu andariki kuda aa yatrikulu andariki kuda itanu transport provide chese vadu anamata. So, aa business anedi atanu transport business anedi atanu start chesukunnadu. Next, third person and Sivaprakashan became a క్యాటరింగ్ కాంట్రాక్టర్ ఫర్ ద సదరన్ రైల్వేస్ సో శివప్రకాశన్ ఏమయ్యాడంటే ఈ సదరన్ రైల్వేస్ ఏదైతే ఉందో మనకు దక్షిణ మధ్య రైల్వే ఓకే ఆ రైల్వేకి క్యాటరింగ్ అంటే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసేదానికి ఆ కాంట్రాక్ట్ అనేది తీసుకున్నాడనమాట సో ఈ విధంగా వాళ్ళ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యారు అని వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఈ పారాగ్రాఫ్లో మనకు చెప్పారు నెక్స్ట్ During the annual Sri Sita Rama Kalyanam ceremony, our family used to arrange boats with a special platform for carrying idols of the Lord from the temple to the marriage site situated in the middle of the pond called Ramatirtha, which was near our house. So, during the annual Sri Sita Rama Kalyanam ceremony, సో సీతారాముల యొక్క కళ్యాణం ఫంక్షన్ మహోత్సవం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం చేస్తారనమాట సో ఆ విధంగా ప్రతి సంవత్సరం చేసేటటువంటి ఈ ఫంక్షన్కి మహోత్సవానికి అవర్ ఫ్యామిలీ యూజ్డ్ టు అరేంజ్ బోట్స్ విత్ ఏ స్పెషల్ ప్లాట్ఫామ్ ఫర్ క్యారింగ్ ఐడల్స్ ఆఫ్ లార్డ్ సో ఈ సీతారాములు గారి విగ్రహాలు దేవుడి విగ్రహాలని వాళ్ళు ఫ్రమ్ టెంపుల్ టు ద మ్యారేజ్ సైట్ ఆ గుడి నుంచి ఆ మ్యారేజ్ సైట్ ఆ ప్లేస్ ఎక్కడైతే ఈ పెళ్ళి కళ్యాణం అనేది చేస్తారో ఆ ప్లేస్కి తీసుకువెళ్ళాలి సో ఆ టెంపుల్ నుంచి అక్కడికి తీసుకువెళ్ళాలి అని అంటే ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉందంటే సిచ్యువేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పాండ్ కాల్డ్ రామతీర్థ ఓకే ఒక నీరు ఉన్నటువంటి ఆ నీటి గుంట ఏదైతే ఉందో సో దాంట్లో మిడిల్లో ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్ళాలి అని అంటే ఈ నీళ్ళని దాటుకొని వెళ్ళాలి కానీ నడుచుకొని వెళ్ళలేరు కాబట్టి బోట్ అనేది యూజ్ చేయాలన్నమాట సో ఆ రామతీర్థకి వెళ్ళాలి అని అంటే ఈ టెంపుల్ నుంచి బోట్ అనేది అవసరం అవుతుంది ఆ బోట్ని మా ఫ్యామిలీయే ప్రొవైడ్ చేసేది ఒక సపరేట్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసి ఆ బోట్స్ అనేవి ప్రొవైడ్ చేసేవాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ అంటే అబ్దుల్ కలాం గారి ఫ్యామిలీ అంటే ఎందుకు అది పర్టికులర్గా చెప్తున్నారనంటే ఇక్కడ సీతారాములు అని అంటే హిందూ మతానికి ఎంతో పవిత్రమైనటువంటి దేవుడు ఓకే అంత పవిత్రమైనటువంటి దేవుడి యొక్క విగ్రహాలను తీసుకువెళ్ళడానికి ఎవరి సహాయం తీసుకుంటున్నారయ్యా అంటే ఒక ముస్లిం వ్యక్తి యొక్క సహాయం తీసుకుంటున్నారు ఇక్కడ మా మధ్య ఎలాంటి మతపరమైనటువంటి భేదాలు అనేవి లేవు అని చెప్పడం కోసం ఈ లైన్ అనేది చెప్తున్నాడు మనకు అబ్దుల్ కలాం గారు ఓకే సో విచ్ వాజ్ నియర్ అవర్ హౌస్ సో ఆ రామతీర్థ అనేది వీళ్ళ ఇంటికి చాలా దగ్గరలో ఉండేదనమాట కాబట్టి వీళ్ళు బోట్ ప్రొవైడ్ చేసి వీళ్ళే ఆ ఐడల్స్ అంటే ఆ బొమ్మలని తీసుకొని వెళ్ళేవాళ్ళు ఈవెంట్స్ ఫ్రమ్ ద రామాయణ అండ్ సారీ ఓకే ఈవెంట్స్ ఫ్రమ్ ద రామాయణ అండ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ద ప్రొఫెట్
were the bedtime stories my mother and grandmother would tell the children in our family. So, ఎవరన్నా పడుకునేటప్పుడు ఎలాంటి స్టోరీస్ చెప్తారు? మదర్ మా అమ్మగారు కావచ్చు లేదా మా అమ్మమ్మ గారు లేదా నానమ్మ గారు కావచ్చు వీళ్ళు నాకు ఎలాంటి స్టోరీస్ చెప్పేవాళ్ళనంటే ఈవెంట్స్ ఫ్రమ్ ద రామాయణ రామాయణంలో జరిగినటువంటి ఆ ఈవెంట్స్ నాకు చెప్పేవాళ్ళు రామాయణం నాకు చెప్పేవాళ్ళు అండ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ద ప్రొఫెట్ ప్రొఫెట్ అంటే ప్రవర్తకుడు బోధకుడు బోధనలు చెప్పేవాడు సో మాక్సిమం వీ కెన్ కన్సిడర్ హియర్ యాజ్ జీసస్ ప్రభు ఓకే సో ఆ యేసు ప్రభు ప్రవక్త అని పిలుస్తారు కదా సో అతను చెప్పినటువంటి ఆ బోధనలు ఏవైతే ఉన్నాయో అవి నాకు చెప్పేవాళ్ళు అంటే రామాయణం గురించి ఈ క్రిస్టియానిటీ గురించి వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటల గురించే నాకు బెడ్ టైమ్ స్టోరీస్ లాగా అంటే నిద్రపోయే ముందు చెప్పేటటువంటి ఆ స్టోరీస్ లాగా నాకు చెప్పేవాళ్ళు వాట్ ఏ గ్రేట్ పేరెంట్స్ ఒక ముస్లిమ్స్ అయ్యండి ఒక రామాయణం గురించి ఒక క్రిస్టియానిటీ గురించి అతనికి చిన్నప్పటి నుంచే నేర్పించారు So, that is the greatness of their family. Okay, and the first and second paragraph lone vaala family gurinchi explain chesaru clear ga. Okay, tell the children in our family. Okay, next. One day, when I was in the fifth standard at the Rameshwaram Elementary School, a new teacher came to our class. So, this is a very very important paragraph. And manaku, ee paragraph kavachu, next paragraph kavachu. Rendu chala important manaku. Either grammar paranga and also manaku paragraphs ichi questions istu untaru kada. So, dani paranga kuda chala important manaku. So, oka roju tana jeevithamlo and ante kaadu atani jeevithamlo kuda chala important gattali rendu marchipolenatvanti సంఘటనలు సో ఒకరోజు ఏం జరిగిందంటే అతను ఐదో తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ స్కూల్కి ఒక కొత్త టీచర్ వచ్చారనమాట ఓకే సో ఆ కొత్త టీచర్ వచ్చినప్పుడు ఐ యూజ్ టు వేర్ ఏ క్యాప్ విచ్ మార్క్డ్ మీ యాజ్ ఏ ముస్లిం ఓకే సారీ ముస్లిమ్స్ ఒక క్యాప్ పెట్టుకుంటారు ఓకే మనకు తెలుసు సో ఆ క్యాప్ వైట్ క్యాప్ పెట్టుకుంటే అది వాళ్ళు ముస్లిమ్స్ అనేసి ఖచ్చితంగా మనం కనుక్కునేస్తాం అనమాట సో అదేవిధంగా ఇతను క్యాప్ పెట్టుకునేవాడు తలకి ఆ క్యాప్ పెట్టుకోవడం వల్ల అతను ముస్లిం అనేసి ప్రతి ఒక్కరూ గుర్తించేవాళ్ళు అండ్ ఐ ఆల్వేస్ శాట్ ఇన్ ఫ్రంట్ ఇన్ ద ఫ్రంట్ రో నెక్స్ట్ టు రామనాథ శాస్త్రి హూ ఓర్ ద సాక్రెడ్ థ్రెడ్ సో ఎప్పుడు కానీ నేను ఫ్రంట్ రోలో కూర్చునేవాడిని ఎప్పుడేగా నేను ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని ఎవరి పక్కన కూర్చునేవాడిని అది కూడా నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ రామనాథ శాస్త్రి పక్కన కూర్చునేవాడిని అండ్ ఆ రామనాథ శాస్త్రి ఎవరు ఇతను ఒక హిందూ అతను సాక్రెడ్ థ్రెడ్ అంటే హోలీ థ్రెడ్ పవిత్రమైనటువంటి తాడు సో మనం మనకి ఇలా వైట్ థ్రెడ్ అనేది వేసుకుంటారనమాట సో బ్రాహ్మిన్స్ ఆ థ్రెడ్ అనేది వేసుకొని అతను అక్కడ కూర్చునేవాడు నేనేమో ముస్లిం తలకి క్యాప్ పెట్టుకొని కూర్చునేవాడిని మా ఇద్దరిని చూస్తే ఈజీగా అర్థమవుతుంది అతను హిందూ అని నేను ముస్లిం అని ద న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్ ఏ హిందూ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ ఏ ముస్లిం బాయ్ సో స్టమక్ అంటే ఇక్కడ జీర్ణించుకోలేకపోవడం అనమాట డైజెస్ట్ సో ఆ కొత్తగా వచ్చినటువంటి ఆ టీచరు ఈ విధంగా ఒక హిందూ వాళ్ళ హిందూ పీస్ట్ సన్ అంటే ఆ హిందూ పూజారి యొక్క కొడుకు ఒక ముస్లిం అబ్బాయి పక్కన కూర్చోవడం అనేది ఈ కొత్తగా వచ్చిన టీచరు జీర్ణించుకోలేకపోయాడు అతను తట్టుకోలేకపోయాడు దెన్ ఇన్ అకార్డెన్స్ విత్ అవర్ సోషల్ ర్యాంకింగ్ యాజ్ ద న్యూ టీచర్ సా ఇట్ ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్ సో ఇక్కడ ఆ సోషల్ ర్యాంకింగ్ ఈ సమాజంలో ఉన్నటువంటి ఆ ర్యాంకింగ్ ఈ కులం గొప్ప ఈ మతం గొప్ప ఇలా ఉంటుంది కదా సో ఈ విధంగా చూసుకుంటున్నటువంటి ఆ వ్యక్తి అతను ఆ విధంగానే చూశాడనమాట సోషల్ ర్యాంకింగ్ యాజ్ ద న్యూ టీచర్ సా ఇట్ అతను ఆ విధంగానే ఈ సమాజంలో ఉన్నటువంటి మతాలకి ఏ విధంగా అయితే ర్యాంక్స్ అంటే ఇది ఎక్కువ మతం ఇది తక్కువ ఇది ఇలా అనుకుంటారు కదా ఆ విధంగా అంటే అగ్ర వర్ణ కులాలు అలాగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఇప్పుడు కూడా ఏ విధంగా అయితే కులాలను చూస్తూ ఉన్నారో ఆ విధంగా అతను చూసి నన్ను వెనకాల లాస్ట్ బెంచ్లో వెళ్ళి కూర్చోమని చెప్పాడు
Okay, I was asked to go and sit on the back bench. Last bench lo velli kuchomani cheppadu naku. I felt very sad and so did Ramanatha Shastri. So nenu chaala baadha paddanu. Ade vidhanga na friend Ramanatha Shastri garu kuda chaala baadha paddaru. So ye vidhanga aithe mee friends ni mimmalni vidadistu mee bench lo unnatundi mee friends ni teeskovali vere bench lo kucchunte chaala mandi ekkulu petti edchestaru nenu chusanu chaala mandini. Okay, so ee vidhanga evaraithe edustaro alanti friendship anedi chaala nijanga chaala strong anamata. ఓకే సో అదేవిధంగా ఇక్కడ రామనాథ శాస్త్రి అండ్ అబ్దుల్ కలాం గారి ఫ్రెండ్షిప్ అనేది అంతే స్ట్రాంగ్ సిమెంటెడ్ ఓకే అంత దృఢమైనది సో వీళ్ళిద్దరిని వేరు చేసే లోపల ఇద్దరూ ఏడుస్తూ ఉన్నారనమాట చాలా బాధపడుతున్నారు హీ లుక్డ్ అటర్లీ డౌన్ క్యాస్ట్ యాజ్ ఐ షిఫ్టెడ్ టు మై సీట్ ఇన్ ద లాస్ట్ రో సో అటర్లీ డౌన్ క్యాస్ట్ మీన్స్ కంప్లీట్లీ శాడ్ అటర్లీ మీన్స్ కంప్లీట్లీ డౌన్ క్యాస్ట్ మీన్స్ శాడ్ ఓకే సో కంప్లీట్లీ శాడ్ చాలా ఏడ్చాడనమాట సో చాలా బాధపడుతున్నాడు ఎవరు మన రామనాథ శాస్త్రి యాజ్ ఐ షిఫ్టెడ్ టు మై సీట్ ఇన్ ద లాస్ట్ రో సో నేను లాస్ట్ రోకి లాస్ట్ బెంచ్కి వెళ్తూ ఉంటే ఈ రామనాథ శాస్త్రి కంప్లీట్గా ఏడ్చేశాడు ద ఇమేజ్ ఆఫ్ హిమ్ వీపింగ్ వెన్ ఐ షిఫ్టెడ్ టు ద లాస్ట్ రో లెఫ్ట్ ఏ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ మీ సో ద ఇమేజ్ of him weeping weeping means crying aa edustu unnatvanti aa picture edaithe undo chinna pudatunna na kosam edustu unnatvanti aa picture when I shifted to the last row nenu last row ku velthu unnapudu athanu edustu unnatvanti aa picture edaithe undo aa situation left a lasting impression on me adi ippatiki lasting means shashvitamga చిరస్థాయి శాశ్వతంగా అలాగే ఇంప్రెషన్ ఆన్ మీ ముద్ర పడిపోయింది అనమాట నాకు అలాగే అది గుర్తుండిపోయింది అతను ఏడ్చినటువంటి ఆ మూమెంట్ అనేది నాకు ఇప్పటికీ అలాగే గుర్తుంది అని అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉన్నారు సో అతను కూడా ఏ విధంగా ఏడుస్తున్నాడంటే ఇంకా శాశ్వతంగా అయితే నాకు దూరం అయిపోతున్నాడేమో అన్న ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఫస్ట్నే బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్కి వెళ్తున్నాడు అంతే దాన్ని ఈ రామనాథ శాస్త్రి గారు కావచ్చు అబ్దుల్ కలాం గారు కావచ్చు ఏ విధంగా ఫీల్ అయ్యాడంటే నిజంగా శాశ్వతంగా అతను నాకు దూరం అయిపోతున్నాడేమో అన్న రకంగా అతను బాధపడి ఏడ్చేసేవాడు ఆ ఫీలింగ్ అనేది అలాగే ఇతని హృదయంలో చోటు చేసుకుని అలాగే ముద్రించేసిందనమాట ఓకే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది సో అది అతని లైఫ్లో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ దానికి ఇంకా ఉంది కంటిన్యూటీ చూడండి ఆఫ్టర్ స్కూల్ వీ వెంట్ హోమ్ అండ్ టోల్డ్ అవర్ రెస్పెక్టివ్ పేరెంట్స్ అబౌట్ ద ఇన్సిడెంట్ సో స్కూల్ అయిపోయిన తర్వాత నేను మీ ఇద్దరం ఇంటికి వెళ్ళి మా అతని పేరెంట్స్తో అతను నా పేరెంట్తో నేను చెప్పామన్నమాట జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ని సో చాలామంది పిల్లలు అదేవిధంగా చెప్పున్నారు ఇంటికి వెళ్ళి సో నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా ఆ విధంగా మేము బెంచెస్ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ మాకు ఈవినింగ్కే వాళ్ళ పేరెంట్స్ నుంచి కాల్స్ వచ్చేవి అండ్ మా పిల్లల్ని ఒకే బెంచ్లో కూర్చోబెట్టండి సార్ అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు ఓకే సో ఈ విధంగా పేరెంట్స్తో కాల్ చేపించే వాళ్ళు అప్పట్లో కాల్స్ లేవు కాబట్టి వీళ్ళు పేరెంట్స్కి కంప్లైంట్ చేయగానే లక్ష్మణ శాస్త్రి సమ్మోన్డ్ ద టీచర్ సో ఈ లక్ష్మణ శాస్త్రి గారు సో లక్ష్మణ శాస్త్రి గారు ఎవరు పక్షి లక్ష్మణ శాస్త్రి అంటే రామనాథ శాస్త్రి యొక్క పేరెంట్ అనమాట అతను సమ్మోన్డ్ అంటే ఆర్డర్డ్ టు కమ్ ఓకే సో ఆ సమ్మోన్డ్ ద టీచర్ ఆ టీచర్ని రమ్మని పిలిపించాడనమాట ఆర్డర్ వేశాడు అంటే పిలిపించాడు టీచర్ని అండ్ ఇన్ అవర్ ప్రెజెన్స్ మే మా ముందర మేము ఉన్నప్పుడు మా ముందరే పిల్లల ముందర told the teacher that he should not spread the poison of social inequality and communal intolerance in the minds of innocent children so aa teacher ki em cheppadante lakshmana shastri garu nijanga chaala goppa words chepparu anamata entante oka teacher position lo unna nuvu ee innocent ante chaala chinna pillala yokka aa mindset lo vala aa pillala yokka mind lo meeru ఓకే ఇన్నోసెంట్ మైండ్ మైండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ వాళ్ళకి మీరు వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మీరు కంప్లీట్గా పాయిజన్ చేస్తున్నారు అంటే విషపూరితం చేస్తున్నారు అలా చేయకూడదు ఓకే నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ సమాజంలో ఉన్నటువంటి అసమానతల గురించి చెప్పి వాళ్ళ మైండ్ మీరు పాయిజన్ చేయొద్దు అంటే విషపూరితం చేయవద్దు
ఓకే వాళ్ళని చెడగొట్టొద్దు అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు అంటే అదే ఇందాక చెప్పుకున్నాం కదా అగ్ర వర్ణకులం అని సో బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఎస్సీలు ఎస్టీలు ఈ విధంగా అయితే డివైడ్ చేస్తున్నారు దానిని మన టీచర్స్ అనే వాళ్ళు పిల్లలకు ఎప్పుడు నేర్పించకూడదు ఓకే సో వాళ్ళు ఈ కులస్తులను వాళ్ళ పక్కన కూర్చోకూడదు అని చెప్పకుండా చెప్పకూడదు ఎందుకంటే మనం మంచి చెప్పాలి అందరితో కలిసి ఉండాలి అందరూ మనుషులే అందరిలో ప్రవహించేది ఒకే రకమైన రక్తమే నువ్వు వేసుకునే బట్ట ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్కు చెందినటువంటి వ్యక్తి నేస్తేనే వచ్చింది నువ్వు తినేటటువంటి తిండి ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్కు చెందినటువంటి వ్యక్తి పండిస్తేనే వచ్చింది నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ సౌకర్యాలు ఒక ఇంకొక కులం ఓకే ఒక అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తి తయారు చేస్తేనే వచ్చింది సో ప్రతి ఒక్కటి మన లైఫ్లో అవసరాలనేవి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉంటాయి సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళారు సో కులము అంటే పని కులము అంటే పని అంతేగాని కులము అంటే వాళ్ళు తక్కువ మనం ఎక్కువ అని కాదు సో కులము అంటే పని ఓకే నేత పని చేసేవాడిని చేనేత కార్మికులు అని అంటారు సాలి వాళ్ళు అంటారు కుండ పని చేసేవాడిని కుమ్మరివాడు అని అంటారు ఓకే సో ఈ విధంగా వడ్రంగి పని చేసేవాడిని కంసాలి సారీ కార్పెంటర్ అని అంటారు సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కులానికి చెందిన వాళ్ళకి వాళ్ళకి ఒక నేమ్ ఇచ్చారు అంతే సో ఆ కులము అంటే ఏంటి అని అంటే ఇక్కడ వాళ్ళు చేసేటటువంటి పనిని ఇండికేట్ చేయాలి అంతేగాని వాళ్ళని మీరు గొప్పగా చూడాలి వీళ్ళని తక్కువగా చూడాలి అని మాత్రం ఎప్పుడూ ఆలోచించకూడదు కాబట్టి మీరు ఇక్కడ సోషల్ ఇనీక్వాలిటీని పిల్లలకి చెప్పకూడదు అలా చెప్పి వాళ్ళ మైండ్ని పాయిజన్ చేయకూడదు అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్ అంటే బయాస్ ఇంటాలరెన్స్ మీన్స్ బయాస్ అన్నమాట అంటే పార్షియాలిటీ ఓకే జాతి వివక్ష అంటాం కదా ఆ జాతి వివక్షని ఇక్కడ వీళ్ళకి ఆ పార్షియాలిటీని వీళ్ళకి మీరు నేర్పించకూడదు ఓకే ఆ మతపరమైనటువంటి ఆ కులపరమైనటువంటి ఆ వివక్షని మీరు వీళ్ళకి నేర్పించకూడదు అవి చెప్పి వాళ్ళ మైండ్ని విషపూరితం చేయొద్దు ఈ చిన్న వయసులోనే ఈ ఇన్నోసెంట్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఆ పిల్లల యొక్క మైండ్ సెట్ని మీరు చెడగొట్టవద్దు అని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు హీ బ్లంట్లీ ఆస్క్డ్ ద టీచర్ టు ఎయిదర్ అపాలజైజ్ ఆర్ క్విట్ ద స్కూల్ and the island so he bluntly means nirmohamatanga anamata ante uncompromisingly bluntly ante okay nirmohamatanga elanti mohamatam lekunda oke maata cheppesadu meeru ఈ మీరు చేసినటువంటి ఈ తప్పుకి పిల్లల్ని ఈ విధంగా మీరు చూసినందుకు గాను మీరు ఎయిదర్ యూ హ్యావ్ టు అపాలజైజ్ క్షమాపణ చెప్పండి ఆర్ యూ హ్యావ్ టు క్విట్ ద స్కూల్ మీరు ఈ స్కూల్ వదిలి ఆహా ఈ స్కూలే కాదు కంప్లీట్గా ఈ ఐలాండ్ వదిలి వెళ్ళిపోండి ఓకే సో అంత స్ట్రిక్ట్గా చెప్పాడు అన్నమాట నెక్స్ట్ నాట్ ఓన్లీ డిడ్ ద టీచర్ రిగ్రెట్ హిస్ బిహేవియర్ రిగ్రెట్ మీన్స్ శాడ్ బాధపడడం అన్నమాట సో ఆ టీచరు బాధపడమే కాదనమాట అతని యొక్క బిహేవియర్ వలన బట్ ద స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కన్విక్షన్ లక్ష్మణ శాస్త్రి కన్వేడ్ అల్టిమేట్లీ రీఫార్మ్డ్ దిస్ యంగ్ టీచర్ సో కన్విక్షన్ మీన్స్ ఒక నమ్మకం విశ్వాసం గిల్టీ ఫీలింగ్ ఏదైతే ఉందో అతనిలో దానిని కంప్లీట్గా పోగొట్టి ఈ లక్ష్మణ శాస్త్రి గారు రీఫార్మర్ దిస్ యంగ్ టీచర్ అతన్ని మార్చగలిగాడు అనమాట ఓకే సో బట్ ద స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కన్విక్షన్ లక్ష్మణ శాస్త్రి కన్వేడ్ అల్టిమేట్లీ రీఫార్మ్డ్ దిస్ యంగ్ టీచర్ ఓకే సో కన్విక్షన్ మీన్స్ ద యాక్ట్ ఆఫ్ ఫైండింగ్ సంబడీ గిల్టీ ఆఫ్ క్రైమ్ ఓకే అతను చేసినటువంటి ఆ తప్పు ఆ గిల్టీని ఏదైతే ఉందో దానిని కనుగొని లక్ష్మణ శాస్త్రి గారు కన్వేడ్ అల్టిమేట్లీ రీఫార్మర్ దిస్ యంగ్ టీచర్ అతన్ని మార్చగలిగాడు అనమాట ఓకే సో అది అతని ఫిఫ్త్ క్లాస్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఓకే వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ మోర్ ఇన్సిడెంట్ ఆన్ ద హోల్ ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం వాజ్ వెరీ రిజిడ్
in terms of segregation of different social groups. So on the whole, the small society of Rameshwaram, ee Rameshwaram lo unnatvanti aa society edaithe undo, aa samajam edaithe undo, vallandaru kuda rigid, very rigid. Rigid means strict anamata, chaala strict. Deni patla సిగ్రిగేషన్ అంటే సపరేషన్ అంటే డిఫరెన్షియేషన్, వేరు చేసేటటువంటి భావన. సో సిగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్, సమాజంలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ని ఆ విధంగా సపరేట్ చేయడం అనేది వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేవాళ్ళు కాదు, ఒప్పుకోరు అనమాట. సో ఆ రామేశ్వరంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ జాతి కులం మతం ఇవేవే కానీ చూసేవాళ్ళు కాదు, అందరూ కలిసి కట్టుగా ఉండాలి అనుకునేటటువంటి వాళ్ళు అనమాట అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. సో అలా ఉన్న ఆ సొసైటీలో, హౌఎవర్ మై సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్ అతని యొక్క సైన్స్ టీచర్ అనమాట, though an orthodox brahmin with a very conservative wife, was something of rebel. So ఇతని యొక్క సైన్స్ టీచర్ ఎవరంటే అతని పేరు శివసుబ్రహ్మణ్య అయ్యర్. ఓకే, సో అతని వైఫ్ ఎవరంటే, though an orthodox brahmin with a very conservative wife. సో అతను ఒక ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ అంటే ఇంతకుముందు చెప్పుకున్న ఎవరైతే ఎక్కువగా ఆ ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటారో అటువంటి బ్రాహ్మిన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక విత్ ఎ వెరీ కన్జర్వేటివ్ వైఫ్. కన్జర్వేటివ్ మీన్స్ అపోజిడ్ టు ఏ గ్రేట్ సోషల్ చేంజ్ అనమాట. ఓకే, మన సమాజంలో వచ్చేటటువంటి సడన్ చేంజెస్కి వీళ్ళు ఒప్పుకోరు అనమాట, వీళ్ళు ఎప్పుడూ అపోజిట్గా ఉంటారు. అంటే ఏముందులే, ఈ కాలం అనేది మారుతూ ఉంది, దాంతోపాటు ఈ కులాలు ఇవన్నీ ఎందుకు, మనం ఈ విధంగా అందరితో కలిసిపోతామనంటే వీళ్ళు ఒప్పుకోరు అనమాట. సో అలాంటి క్యారెక్టరే ఇక్కడ మన శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారి వైఫ్ క్యారెక్టర్. ఆమె ఒప్పుకోదు ఈ సోషల్ చేంజెస్ అన్నీ కూడా, అలాంటి క్యారెక్టర్. సో అందుకని కన్జర్వేటివ్ వైఫ్ అన్నారనమాట. సో అలాంటి వైఫ్ ఉన్నటువంటి పర్సన్ ఈ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు. అతను వాజ్ ఏ సంథింగ్ ఆఫ్ ఏ రెబల్, అతను కొద్దిగా రెబల్ క్యాండిడేట్ అనమాట. ఓకే, చాలా పవర్ఫుల్, ఓకే, ఏవి పట్టించుకునేవాడు కాదు, రెబల్ పర్సన్. హీ డిడ్ హిస్ బెస్ట్ టు బ్రేక్ సోషల్ బ్యారియర్స్ సో దాట్ పీపుల్ ఫ్రమ్ వేరియింగ్ బ్యాక్గ్రౌండ్స్ కుడ్ మింగిల్ ఈజీలీ. సో అతను చేయగలిగిందంతా చేశాడనమాట ఈ సమాజంలో ఉన్నటువంటి ఆ కంచె, బ్యారియర్ మీన్స్ ఆ కంచె బ్యారియర్స్, ఆ కంచెని ఆ అడ్డంకిని అసలు కంప్లీట్గా తొలగించేయాలనుకొని అతను చేయగలిగిందంతా చేశాడనమాట. సో అలా ఆ అడ్డంకులని తొలగిస్తేనే people from varying backgrounds could mingle easily. So different different backgrounds nunchi vachinatvanti people prajalu evaraithe unnaro vallandaru kuda easy ga kalisi melisi untaru. Mingle means kalusukovadam anamata. So easy ga kalisi melisi untaru ani anukunnadu. అందుకోసం అతను పాటుపడి, అతను కష్టపడి ఆ అడ్డంకులని తొలగించడానికి తను చేయగలిగినటువంటి ప్రయత్నాలను మ్యాక్సిమం చేసేవాడు అనమాట. సో అలాంటి టైంలో హీ యూజ్డ్ అవర్స్ విత్ మీ అండ్ వుడ్ సే, కలాం, ఐ వాంట్ యూ టు డెవలప్ సో దట్ యూ ఆర్ ఆన్ పార్ విత్ ద హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ద బిగ్ సిటీస్. సో హీ యూజ్డ్ అవర్స్ విత్ మీ అండ్ వుడ్ సే, సో అతను ఎక్కువగా నాతో స్పెండ్ చేసేవాడు అండ్ నాతో ఏం చెప్పేవాడు అంటే, కలాం, ఐ వాంట్ యూ టు డెవలప్ సో దట్ యు ఆర్ ఆన్ పా విత్ ద హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ద బిగ్ సిటీస్. ఐ వాంట్ యూ టు డెవలప్ అంటే నువ్వు చాలా అభివృద్ధి చెందాలి అని నేను అనుకుంటున్నాను. సో ఏ విధంగా అంటే అలా అభివృద్ధి చెందిన తర్వాత నువ్వు ఆన్ పా, పిఏఆర్ పా, ఓకే, ఆర్ మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు, సో ఆన్ పా, పా మీన్స్ హియర్ కామన్ లెవెల్ అనమాట. ఓకే, ఒక ఈక్వల్ లెవెల్. ఓకే, సో సేమ్ పొజిషన్ విత్ ద హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ద బిగ్ సిటీస్. పెద్ద పెద్ద సిటీస్లో, పెద్ద పెద్ద సిటీస్లో చదువుకున్నటువంటి ఆ పీపుల్, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈక్వల్ స్థాయిలో నువ్వు ఉండాలి.
పెద్ద పెద్ద సిటీస్ లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ పొజిషన్ లో ఆ స్థాయిలో నువ్వు ఉండాలి అదే నా కోరిక అని ఆ సైన్స్ టీచర్ ఇతన్ని చాలా బాగా మోటివేట్ చేసేవాడు సో ఇక్కడ మనం చూడొచ్చు ఒక పిక్చర్ అతను కూర్చొని తింటూ ఉన్నాడు అబ్దుల్ కలాం ఒకరు వడ్డిస్తూ ఉన్నారు ఒకరు అక్కడ కుర్జీలో కూర్చో ఉన్నారు సో ఏమైందో చూద్దాం ఒక రోజు అతని లైఫ్ లో One day, he invited me to his home for a meal. So, Bhojananiki pilchadanta, a science teacher, ee Abdul Kalam ni. His wife was horrified at the idea of a Muslim boy being invited to dine in her ritually pure kitchen. So, అతను ఎప్పుడైతే ఇంటికి భోజనానికి పిలిచాడో ఇతను వెళ్ళాడో అప్పుడు అతన్ని చూడగానే వాళ్ళ వైఫ్ ఈ శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారి వైఫ్ భార్య గారు ఎవరైతే ఉన్నారో ఆమె హోరిఫైడ్ భయపడిందనమాట అంటే భయంకరంగా తను రియాక్ట్ అయింది అట్ ద ఐడియా ఆఫ్ ఎ ముస్లిం బాయ్ బీయింగ్ ఇన్వైటెడ్ టు డై సో ఒక ముస్లిం అబ్బాయిని మనతో భోజనానికి పిలుస్తావా నువ్వు అన్నటువంటి భావన అన్నటువంటి ఆలోచనతో తను చాలా భయపడింది డైన్ ఇన్ హర్ రిచువల్లీ ప్యూర్ కిచెన్ రిచువల్లీ మీన్స్ ఆచార వ్యవహారాలు పాటించేటటువంటి ఓకే సో రిచువల్లీ ప్యూర్ కిచెన్ అలాంటి ఆచారాలు పాటించేటటువంటి ఈ వంటగదిలో పిలిచి ఒక ముస్లిం అబ్బాయికి మనం భోజనం పెట్టడమా అని ఆ ఆలోచన తన మైండ్లో వచ్చి తను చాలా భయపడిందనమాట దెన్ షీ రిఫ్యూజ్డ్ టు సర్వ్ మీ ఇన్ హర్ కిచెన్ సో ఆమె తన కిచెన్లో అతనికి భోజనం వడ్డించడానికి ఒప్పుకోలేదనమాట శివసుబ్రహ్మణ్య అయ్యర్ వాజ్ నాట్ పర్టర్బ్డ్ పర్టర్బ్డ్ మీన్స్ నాట్ వర్రీడ్ ఓకే సో హీ నాట్ పర్టర్బ్డ్ పర్టర్బ్డ్ మీన్స్ వర్రీడ్ సో అతను ఏ విధంగా ఏమీ అనుకోలేదనమాట ఆమె రిఫ్యూజ్ చేసినా కానీ అతను అసలు దాని గురించి ఏమీ బాధపడలేదు ఆలోచించలేదు నాట్ డిడ్ హీ గెట్ యాంగ్రీ విత్ హిస్ వైఫ్ నాట్ డిడ్ హీ గెట్ యాంగ్రీ ఆన్ హిస్ వైఫ్ అతని భార్య మీద కూడా అతనికి ఎలాంటి కోపము రాలేదన్నమాట ఓకే సో ఇతను ఏం బాధపడలేదు ప్లస్ అతని భార్య మీద కూడా కోపం రాలేదు ఈ అబ్బాయికి వడ్డించలేదు అని చెప్పి బట్ ఇన్స్టెడ్ సర్వ్డ్ మీ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్ అండ్ సాట్ డౌన్ బిసైడ్ మీ టు ఈట్ హిజ్ మీల్ సో బట్ ఇన్స్టెడ్ దాని బదులుగా సర్వ్డ్ మీ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్ అతను శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారి తన సొంత చేతులతో తను నాకు వడ్డించాడు అండ్ సాట్ డౌన్ బిసైడ్ మీ టు ఈట్ హిజ్ మీల్స్ నా పక్కన కింద కూర్చొని నాతో పాటు అతను కూడా భోజనం చేశాడు His wife watched us from behind the kitchen door. So, అతని యొక్క భార్య కిచెన్ డోర్ ఉంది కదా ఆ వంటగది యొక్క తలుపు దాని వెనక నుంచి చూస్తూ ఉందన్నమాట మన అబ్దుల్ కలాం గారు తింటూ ఉంటే I wondered whether she had observed any differences in the way I ate rice, drank water, or cleaned the floor after the meal. So, నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను ఆమె నన్ను అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే whether she had observed my... So, నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఆమె నేను తినేటటువంటి భోజనం ఆ విధానంలో ఏమన్నా మార్పు గమనించిందా లేదంటే నేను తాగేటటువంటి ఆ నీళ్ళు తాగే విధానంలో ఏమన్నా మార్పు గమనించిందా లేదంటే నేను అన్నం తిరిగిన తర్వాత ఆ ఫ్లోర్ని క్లీన్ చేశాను కదా ఆ విధానంలో ఏమన్నా ఆమె మార్పు గమనించిందా సో ఇవన్నీ ఆలోచిస్తూ నేను ఆశ్చర్యపోయాను When I was leaving his house, Sivasubramania Iyer invited me to join him for dinner again the next weekend. So, ఈ పారాగ్రాఫ్ అండ్ ఈ లైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు టెన్త్ క్లాస్ వాళ్ళకి మీకు పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాక్సిమం వాళ్ళు పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడిగితే ఈ పారాగ్రాఫే మ్యాక్సిమం ఇస్తూ ఉంటారు గ్రామర్ పార్ట్లో కూడా చాలా వరకు ఈ లైన్సే ఇస్తూ ఉంటారు ఓకే సో వెన్ ఐ వాజ్ లీవింగ్ హిజ్ హౌస్ నేను అతన్ని భోజనం మీల్ చేసుకొని అతని ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు ఆ శివసుబ్రహ్మణ్యం అయ్యారు ఆ టీచర్ గారు మళ్ళీ నన్ను ఇంకొకసారి వీకెండ్ వారాంతంలో మళ్ళీ నన్ను భోజనానికి డిన్నర్ నైట్ తినేటటువంటి ఆ భోజనానికి నన్ను ఇంకొకసారి ఇన్వైట్ చేశారనమాట
Observing my hesitation, he told not to get upset. So, hesitation means sankochinchadam anamata. ఓకే నేను ఆలోచిస్తూ ఉన్నాను, సంకోచిస్తూ ఉన్నాను అనమాట, మళ్ళీ నా మళ్ళీ వస్తే ఆమె తిడతాదేమో అని అన్న ఆలోచనలో ఉన్నప్పుడు హీ టోల్డ్ నాట్ టు గెట్ అప్సెట్, ఏమీ నువ్వు చింతించొద్దు, ఏమీ నువ్వు బాధపడొద్దు అసలు అని ఇంకా ఏం చెప్తున్నాడంటే, సేయింగ్ వన్స్ యూ డిసైడ్ టు చేంజ్ ద సిస్టమ్ సచ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బి కన్ఫ్రంటెడ్. సో నువ్వు ఒకసారి ఈ సిస్టమ్ని ఈ వ్యవస్థని మార్చాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్సే నీకు ఎదురవుతాయి, ఇలాంటి సమస్యలే నీకు ఎదురవుతాయి. కన్ఫ్రంటెడ్ మీన్స్ టు డీల్ విత్ ఏ ప్రాబ్లం. సో అలాంటి ప్రాబ్లమ్స్ నీకు ఖచ్చితంగా ఎదురవుతాయి, వాటితో నువ్వు పోరాడాలి. అంతేగాని నువ్వు అప్సెట్ అవ్వకూడదు, ఈ సమాజాన్ని నువ్వు మార్చాలి అనుకున్న ఉద్దేశం ఉన్నప్పుడు అని చెప్పాడు. When I visited his house the next week, Sivasubramanya Iyer's wife took me inside her kitchen and served me food with her own hands. So next week nenu malli vaalla intiki bhojananiki vellinappudu ma sar gari wife vaalla bharya gare nannu tana chetto నేరుగా కిచెన్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తన చేతితోనే తన సొంత చేతులతోనే తను నాకు వడ్డించింది. సో చూడండి ఒక్క వారంలోనే ఎంత చేంజ్ ఆమెలో వచ్చిందో. సో ఈ విధంగా ఒక వ్యవస్థని మార్చాలి అనుకున్నప్పుడు మనం బాధపడకూడదు, అప్సెట్ అవ్వకూడదు, ఎక్కడా డల్ అవ్వకూడదు, నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది చేస్తూ ముందుకు వెళ్ళాలి అని ఆ అయ్యర్ గారు చెప్పారు. ఇది వెరీ ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్ పరంగా కావచ్చు, మీరు మీ సొసైటీలో మీ లైఫ్లో నేర్చుకోవాల్సిన ఒక మోరల్ కూడా భావించవచ్చు మీరు ఇక్కడ. సో నెక్స్ట్, దెన్ ద సెకండ్ వరల్డ్ వార్ వాజ్ ఓవర్ అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ వాజ్ ఇమ్మినెంట్. సో సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ వాజ్ ఇమ్మినెంట్. సో ఆల్మోస్ట్, ఇమ్మినెంట్ మీన్స్ ఆల్మోస్ట్ డిక్లేర్డ్ అనమాట, అబౌట్ టు హ్యాపెన్. ఓకే, ఆసన్నం అవుతుంది అంటాం కదా తెలుగులో, అలాగా అబౌట్ టు హ్యాపెన్ ఇమ్మినెంట్ మీన్స్. ఓకే, ఇంకా ఫ్రీడమ్ అనేది ఆల్మోస్ట్ వచ్చేసింది మనకు, ఓకే అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా, డిక్లేర్డ్ గాంధీజీ. ఎస్, అప్పుడు గాంధీజీ గారు అనౌన్స్ చేశారు, ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా. ఇండియా అంటే భారతీయులు తమ యొక్క భారతదేశాన్ని నిర్మించుకోబోతున్నారు, ఇంకా ఒకరి మీద ఆధారపడకుండా అని అనౌన్స్ చేశారు. అంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చింది అని మీనింగ్. ద హోల్ కంట్రీ వాజ్ ఫిల్డ్ విత్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఆప్టిమిజం. అన్ప్రెసిడెంటెడ్ మీన్స్ ఇంతకుముందు ఎప్పుడు జరిగి ఉండనటువంటి, అంటే నెవర్ డన్ బిఫోర్. అన్ప్రెసిడెంటెడ్ మీన్స్ నెవర్ డన్ బిఫోర్. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు జరిగి ఉండనటువంటి ఆప్టిమిజం. ఆప్టిమిజం మీన్స్ Confidence about the future. So, ఇంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ భవిష్యత్తు మీద ప్రతి ఒక్కరిలో దేశమంతా కూడా నిండిపోయింది. ద హోల్ కంట్రీ వాజ్ ఫీల్డ్ విత్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఆప్టిమిజం మీన్స్ ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్, ఒక విశ్వాసం అనేది ఇండియా మొత్తం నిండిపోయింది. సో అలాంటి టైంలో ఐ ఆస్క్డ్ మై ఫాదర్ ఫర్ పర్మిషన్ టు లీవ్ రామేశ్వరం అండ్ స్టడీ అట్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇన్ రామనాథపురం. సో ఆ టైంలో నేను మా నాన్నగారిని అడిగాను, ఏమనంటే నాన్న నేను రామేశ్వరంని వదిలి వెళ్ళి మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో రామనాథపురంలో చదువుకోవాలనుకుంటున్నాను నాన్న అని అడిగాడు. అంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను నాన్న అని అడిగాడు వాళ్ళ నాన్నగారిని. దెన్ హీ టోల్డ్ మీ యాజ్ ఇఫ్ థింకింగ్ అలౌడ్. సో వాళ్ళ నాన్నగారు చాలా గట్టిగా బలంగా ఆలోచిస్తూ చెప్తున్నాడనమాట. ఏమని చెప్తున్నాడంటే, అబుల్ ఐ నో యూ హ్యావ్ టు గో అవే టు గ్రో. ఎస్ అబుల్, నువ్వు నీ జీవితంలో ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి అక్కడికి. ఓకే, డస్ ద సీగల్ నాట్ ఫ్లై అక్రాస్ ద సన్ అలోన్ అండ్ వితౌట్ ఏ నెస్ట్. సో సీగల్ అంటే ఒక బర్డ్ అనమాట. ఓకే, ఒక కొటేషన్ చెప్తున్నాను ఇక్కడ, ఏమనంటే సీగల్ పక్షి ఏదైతే ఉందో అది
does the seagull not fly across the sun alone and without the nest? ఇంటిని వదిలిపెట్టి ఒక్కటే ఒంటరిగా సూర్యుని వైపు ఎగరకుండా అలాగే కూర్చో ఉంటుందా ఈ సీగల్ బర్డ్ అనేది? ఉండదు కదా. సో సీగల్ బర్డ్ అనేది తన నెస్ట్ తన గూడిని విడిచిపెట్టి ఒంటరిగా ఆ సూర్యుని వైపుకి ఎగురుతూ వెళ్తుందన్నమాట. ఒక అపక్షి కాదు ఏ పక్షి అయినా కూడా తన గూడిని విడిచిపెట్టి తనకు రెక్కలు వస్తే ఎగిరేటటువంటి ఆ రోజు ఆ టైం అనేది వస్తే ఖచ్చితంగా ఎగిరి వెళ్తూ ఉంటుందన్నమాట ఒంటరిగా, ఓకే, తన ఫ్యూచర్ని వెతుక్కుంటూ. సో ఆ విధంగానే నువ్వు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి ఇక్కడి నుంచి, నువ్వు జీవితంలో ఎదగాలి అనుకుంటే నువ్వు వెళ్ళాలి అని నాన్నగారు చెప్పారు. హీ కోటెడ్ ఖలీల్ గిబ్రాన్ టు మై హెసిటెంట్ మదర్. హెసిటెంట్ మీన్స్ అయిష్టంగా, అన్విల్లింగ్లీ అంటే కొడుకుని పంపించాలంటే ఏ తల్లికి ఒప్పదన్నమాట, ఓకే, బాధపడుతుంది. సో అలా ఉన్నటువంటి ఆ మదర్తో మా నాన్నగారు ఈ ఖలీల్ గిబ్రాన్ ఒక గ్రేట్ రైటర్ అన్నమాట, ఓకే, అతని యొక్క ప్రోవెర్బ్స్ అనేవి చాలా ఉంటాయి. సో అతను చెప్పినటువంటి ఆ ప్రోవెర్బ్ ఒకటి మా అమ్మగారికి చెప్పారు మా నాన్నగారు. ఇప్పుడు ఏమని చెప్పారంటే ఆ ఖలీల్ గిబ్రాన్ గారు, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లలు మీ పిల్లలు కాదు, అంటే మీ కోసమే పుట్టిన పిల్లలు కాదు, మీకు మాత్రమే సొంతం కాదు, మీ పిల్లల్ని మీరు కనింది ఈ సొసైటీ కోసం. అండ్ దే ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో ఈ లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, ఈ పిల్లలు ఎవరంటే దే ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. జీవితం యొక్క ఆశ ఏదైతే ఉందో, లాంగింగ్ మీన్స్ హియర్ ఒక ఆశ అన్నమాట, ఓకే. సో ఆ ఆశ ఏదైతే ఉందో దానికోసం పుట్టినటువంటి పిల్లలే ఈ పిల్లలు, ఈ సన్స్ కావచ్చు డాటర్స్ కావచ్చు, దే ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, ఓకే. సో ఆ జీవితంలో పుట్టేటటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో, ఆ ఆశ ఏదైతే ఉందో, దానికోసం పుట్టిన వాళ్ళే ఈ పిల్లలు అన్నమాట. సో దే కమ్ త్రూ యూ బట్ నాట్ ఫ్రమ్ యూ. వాళ్ళు నీ ద్వారా వచ్చుండొచ్చు, నువ్వు వాళ్ళకి జన్మనిచ్చుండొచ్చు, బట్ నాట్ ఫ్రమ్ యూ, నీ ద్వారా వచ్చారు అంతేగాని నీ వల్లనే రాలేదు. యూ మే గివ్ దెమ్ యువర్ లవ్ బట్ నాట్ యువర్ థాట్స్. నువ్వు వాళ్ళకి నీ యొక్క ప్రేమను పంచొచ్చు కానీ నీ యొక్క ఆలోచనలని వాళ్ళ మీద రుద్దడానికి ట్రై చేయొద్దు, ఓకే. సో నీ యొక్క ప్రేమను పంచు అంతేగాని నీ యొక్క ఆలోచనలు అంతే కదా. మన పేరెంట్స్ చాలామంది అనుకుంటూ ఉంటారు నువ్వు అక్కడికి వెళ్ళొద్దులే, ఇది చేయి, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నువ్వు డాక్టర్ అవ్వు, ఇలా వాళ్ళ ఆలోచనలని మన మీద రుద్దడం కన్నా కూడా మన ఆలోచనలతో, మన సొంత ఆలోచనలతో మనం బ్రతకాలి అన్న విధంగా ఈ ఖలీల్ గిబ్రాన్ గారు చెప్పారన్నమాట. ఫర్ దే హ్యావ్ దేర్ ఓన్ థాట్స్, వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నీ యొక్క ఆలోచనలు వాళ్ళ మీద రుద్దొద్దు. వాళ్ళు నీ వల్ల నీ ద్వారా పుట్టుండవచ్చు కానీ నీ వల్లనే వాళ్ళు పుట్టలేదు, ఓకే, బట్ నాట్ ఫ్రమ్ యూ, నీ ద్వారా వాళ్ళు రాలేదు. అండ్ దే ఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ద లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో వాళ్ళ యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు పిల్లలు, ఓకే. వాళ్ళ యొక్క జీవితంలో సాధించాలనుకున్న ఆశలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో, వాటికి వీళ్ళు కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఓకే. సో అంతే కదా మనము ఏమనుకుంటాము, మనకు పిల్లలు పుట్టగానే దే బిలాంగ్స్ టు మీ అని అనుకుంటాం, ఓకే, వాళ్ళు నాకు మాత్రమే సొంతం, నాకు చెందిన వాళ్ళు అనుకుంటాం. కానీ వాళ్ళు పెరిగి పెద్ద ఇంకొక పొజిషన్కి వెళ్ళి వాళ్ళు తల్లిదండ్రులు అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏమనుకుంటారు, వా పిల్లలు మాకు మాత్రమే సొంతం అని వాళ్ళు అనుకుంటారు అన్నమాట. అప్పుడు ఈ విధంగా జనరేషన్ టు జనరేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆశలని, వాళ్ళ యొక్క కోరికలని, వాళ్ళ యొక్క డ్రీమ్స్ని వాళ్ళు అచీవ్ చేసుకోవాలి. అంతేగాని తల్లిదండ్రులు వాళ్ళ యొక్క థాట్స్, వాళ్ళ యొక్క ఆలోచనలని పిల్లల మీద రుద్దకూడదు అని మన యొక్క ఖలీల్ గిబ్రాన్ గారు చెప్పినటువంటి ఆ ప్రోవెర్బ్ని అబ్దుల్ కలాం వారి యొక్క ఫాదర్ గారు వాళ్ళ మదర్కి చెప్పారన్నమాట. ఓకే, నువ్వేం బాధపడొద్దు, అబ్బాయిని తను ఏది సాధించాలనుకుంటున్నాడో అది సాధించనివ్వు అని వాళ్ళ మదర్ని ఓదార్చాడు అలా చెప్పి.
Okay, so what a great parent. Yes, this is all about APJ Abdul Kalam. By APJ Abdul Kalam. So, తన గురించి తాను రాసుకుంటే దాన్ని ఏమంటారు? ఆటోబయోగ్రఫీ అని అంటారు కదా. సో అది కూడా మనకు ఇంపార్టెంట్ అన్నమాట గ్రామర్లో 10th క్లాస్ వాళ్ళకి. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? ఓకే, సో ఆపోజిట్ వర్డ్స్లోగా సారీ మనకు వస్తూ ఉంటుంది అన్నమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్లో కావచ్చు అలాంటి దగ్గర. సో గ్రామర్ పరంగా కూడా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ అబౌట్ మై చైల్డ్హుడ్, అబ్దుల్ కలాం గారి చైల్డ్హుడ్ అన్నమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ షేర్ చేయండి, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ కూడా తెలుగులో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం ప్రతి ఒక్క లెసన్స్ని, అండ్ గ్రామర్ కూడా చాలా ఈజీ వేలో చెప్తూ ఉంటాను, అండ్ టెక్నికల్ పరంగా కూడా కొన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ కూడా మీకు రావాలి అని అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Okay, so thank you for watching my videos. This is Venkatesh Yarava.